ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని 12 స్థానాల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. కర్మకారకుడైనటువంటి శని, పాపగ్రహమైనటువంటి శని ఒక వ్యక్తి జీవితంలో ఒక్కొక్క స్థానంలో ఉండడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలని తెలియజేస్తాడు, ప్రభావితం చేస్తాడు ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చే విషయంలో. ముఖ్యంగా శని మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే శని ఏ ఇంట్లో ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, ఎంత నెగిటివ్గా ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఇటువంటివి స్టడీ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. శని 12 స్థానాల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, పాజిటివ్ అలాగే నెగిటివ్, ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఇస్తాడు అనేది ఒక్కొక్క స్థానాన్ని మనం అనలైజ్ చేస్తూ వెళ్దాము. లగ్నంలో కనుక శని ఉన్నట్టయితే అటువంటి వ్యక్తి సాధారణంగా న్యాయాన్ని, ధర్మాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు, జస్టిస్ని కోరుకునేటువంటి వ్యక్తిగా ఉంటారు, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, నిదానం అనేది ఉంటుంది, దూకుడు స్వభావం ఉండదు. ఇవన్నీ కూడా శని పాజిటివ్గా ఉండే లగ్నంలో ఉన్నట్టయితే. ఇదే శని నెగిటివ్గా ఉండే లగ్నంలో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి మేష లగ్నంలో కనుక శని ఉన్నట్టయితే, శని నీచలో ఉంటాడు, ఇటువంటి వారికి ఎక్కువగా లో కాన్ఫిడెన్స్, డిప్రెషను, తన మీద తనకి నమ్మకం లేకపోవడము, ఆత్మవిశ్వాసం లోపించడము, ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి కనుక ఎదురైతే ఎవరి మీద అయినా ఆధారపడము, వారి సలహాలు తీసుకోవడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శని స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే పట్టుదల, కష్టపడి పనిచేసేటువంటి స్వభావము, హార్డ్ వర్కింగ్ నేచరు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శని వక్రించి కనుక లగ్నంలో ఉన్నట్టయితే కొద్దిగా మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రవితో దగ్గరగా ఉండి శని లగ్నంలో కనుక ఉన్నట్టయితే అసంగతం చెంది ఎక్కువగా మానసికంగా ఆందోళన చెందుతూ, చిన్న విషయాన్ని కూడా కదిలిపోతూ, ఈ విధమైనటువంటి కొంత మెంటల్ డిస్టర్బెన్సెస్కి గురవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సెకండ్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే, అయితే ఫస్ట్ హౌస్ గురించి మనం ఎందుకు ఎక్కువగా ఒక ప్లానెట్ గురించి మనం విశ్లేషణ చేయాలి అంటే, అది ఆ వ్యక్తి యొక్క స్వభావం మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఒక గ్రహం కనుక లగ్నంలో ఉన్నట్టయితే. ఉదాహరణకి ఈ లగ్నంలో శని కనుక కుజుడితో కలిసి ఉన్నట్టయితే వారికి ఎక్కువగా ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉంటుంది, ప్రతి విషయం మీద ఎక్కువగా వాదించడము, అవతల వారిని విసిగించడము, అవతల వారి మీద వీరు పైచే సాధించాలి అనే విధంగా ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండడము, దానివల్ల ఎదుటివారికి విసుగు, చిరాకు తెప్పించడము, ఇటువంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే చంద్రుడితో కలిసి లగ్నంలో కనుక శని ఉన్నట్టయితే ప్రతి చిన్న విషయానికి కుదేలైపోతూ ఉండడము, మానసికంగా బలహీనంగా ఉండడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. ఇక బుధుడితో ఉన్నప్పుడు కూడా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి శని లగ్నంలో ఉన్నప్పుడు. అలాగే శని రాహుతో కలిసి లగ్నంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ప్రతిదాని గురించి ఆశపడము, అత్యాశకి వెళ్తూ ఉండడము, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి తాపత్రయంతో ఎప్పుడు కూడా కష్టపడుతూ, తరచూ నిరాశ నిస్పృహలు లోనుతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. కేతువుతో లగ్నంలో ఉన్న శని కూడా కొంతవరకు మానసికంగా ఆందోళనలు ఎక్కువగా ఇస్తాడు. శుక్రుడితో శని కలిసి లగ్నంలో ఉన్నట్టయితే కొంతవరకు బ్యాలెన్స్డ్ నేచర్ ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏదైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఇటువంటి ఒక నేచర్లో ఉంటాడు. గురువుతో కలిసి శని లగ్నంలో ఉన్నప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండేటువంటి వ్యక్తిగా ఉంటారు, సమస్య వచ్చినా కానీ వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, ఈ విధంగా ఉంటుంది. రవితో కలిసిన శని ఎక్కువగా మెంటల్ డిస్టర్బెన్సెస్ని ఇస్తాడు. ఈ విధంగా లగ్నంలో శని యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యము ఇతర గ్రహాలతో కలిసినప్పుడు. ఇక సెకండ్ హౌస్ విషయానికి వస్తే, సెకండ్ హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవల కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శని కనుక రెట్రోగ్రేడ్ సెకండ్ హౌస్లో ఉన్న, అసంగత్వం చెంది సెకండ్ హౌస్లో ఉన్న, అది శని సక్షేత్రమైనా కానీ ఫ్యామిలీ ట్రబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సేవింగ్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. ఎంత సేవ్ చేసినా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉండడం, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది సెకండ్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే. ఇది కొంతవరకు ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ రెండింటినీ కొంత నెగిటివ్గా దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్. చిన్నప్పుడు కూడా ఎక్కువగా కష్టాలు అనుభవించడము, చదువు విషయంలో కావచ్చు,
ఇతర విషయాల్లో కూడా తన కుటుంబ సభ్యుల్ని పోషించడానికి వీలు కూడా కొంత కష్టపడాల్సి రావడం, ఇటువంటి ఒక స్వభావం కూడా ఉంటుంది సెకండ్ హౌస్లో శని ఉన్నట్టయితే. ముఖ్యంగా వక్రించిన శని కనుక సెకండ్ హౌస్లో ఉంటే ఇటువంటి ఒక పరిస్థితి అనేది ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక కుజుడితో కనుక శని ముఖ్యంగా చెప్పుకోదగినది సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా ఫ్యామిలీ తగాదాలు, ఆస్తి తగాదాలు, దానివల్ల ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు, పరుషంగా మాట్లాడటము ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది ముఖ్యంగా శని మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. అలాగే కుజ మహాదశకనే ఇక రాహుతో కనుకున్నట్టయితే ఆస్తి విషయంలో మోసానికి గురవడము, డబ్బుల విషయంలో మోసపోవడము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా పరుషంగా మాట్లాడేటువంటి స్వభావం కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక థర్డ్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే స్ట్రాంగ్గా కనుక శని థర్డ్ హౌస్లో ఉంటే మంచి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సరైన నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధిబలం అనేది వీరికి ఉంటుంది, నిర్ణయాత్మక శక్తి బాగుంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇదే శని నెగిటివ్గా ఉండి వీక్గా ఉండి థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకి కుంభలగ్నంలో మూడో ఇంటి శని కనుక ఉండి నీచలో ఉన్నట్టయితే వీరికి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడంలో తడబడుతూ ఉంటారు, వేరే వారి మీద ఆధారపడుతూ ఉంటారు నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో. లో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. వారి యొక్క సోదరులతో కూడా సత్సంబంధాలు అంతగా ఉండేటువంటి అవకాశం ఉండదు. అయితే శని స్ట్రాంగ్గా ఉన్నట్టయితే రచనా వ్యాసంగం బాగుంటుంది, మంచి రచయితలుగా పేరు తెచ్చుకుంటారు, తమ యొక్క భావ వ్యక్తీకరణ చాలా బాగుంటుంది. ఈ విధంగా థర్డ్ హౌస్లో కూడా శని శుభాశుభ మిశ్రమ ఫలితాలని ఇస్తాడు. ఫోర్త్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే మాస్ ఫాలోవర్గా ఉంటాడు, అంటే తనని ఆ ఊళ్ళో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇష్టపడుతూ ఉండడము, ఒక లీడర్గా ఎదగడము ఇటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇదే నెగిటివ్గా కనుకున్నట్టయితే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము చదువుకునే సమయంలోనే, అదేవిధంగా తల్లితో కొంత విభేదిస్తూ ఉండడము, చిన్నతనంలో వయసుకు మించినటువంటి బాధ్యతలు మోయాల్సి రావడము, దానివలన చదువు కూడా సరిగ్గా సాగకపోవడము, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఆత్మవిశ్వాసం లోపించడము, ఎప్పుడూ కూడా తను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ వెంటాడుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి శని కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే. ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది డొమెస్టిక్ హ్యాపీనెస్కి సంబంధించినటువంటి హౌస్, అంటే గృహ సౌఖ్యాన్ని సూచించేటువంటి హౌస్ ఫోర్త్ హౌస్. ఇందులో శని ఉండడం అనేది ఎప్పుడూ కూడా జీవితంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తనకేదో లోటు ఉంది అనేటువంటి ఫీలింగ్తో వారు తమలో తాము బాధపడుతూ ఉంటారు. ఇది ఫోర్త్ హౌస్లో శని ఇచ్చేటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్. అలాగే ఫోర్త్ హౌస్లో ఉన్న శని ఉన్న ప్లేస్ నుంచి, అంటే నేటివ్ ప్లేస్ నుంచి తన ఏ ఊర్లో అయితే పుట్టాడో అక్కడి నుంచి దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాల్సి రావడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగం చేయాల్సి రావడము, ఫారిన్ కంట్రీలో సెటిల్ అవ్వడము ఇటువంటి వాటికి బాగా ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఏది సాధించాలన్నా కానీ, చాలా కష్టపడిన తర్వాతే వారికి విజయం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫోర్త్ హౌస్లో కొంత ఎక్కువ ఇబ్బందులని కలిగిస్తాడు శని ఆ ప్లేస్మెంట్లో ఉండడం వలన. ఇక ఫిఫ్త్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే సంతానం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుట్టిన సంతానం కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ కూడా కొంత బ్రేక్స్ ఉంటాయి. స్ట్రాంగ్ శాటన్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఉంటే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం ఇటువంటి యోగాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా శనికుజులు ఫిఫ్త్ హౌస్లో ఉండడము అనేది, ఉదాహరణగా ఆడవారి విషయం తీసుకున్నట్టయితే కొంత మిస్క్యారేజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుజ శని లేదా శనికేతువులు ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది మిస్క్యారేజెస్ అవ్వడానికి ఆస్కారం కల్పించేటువంటి కాంబినేషన్. అదేవిధంగా శని రాహుతో ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, అది ఫెయిల్ అవ్వడము, దానివల్ల కొంత మనస్తాపాన్ని చెందడము ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రవితో ఉన్నటువంటి శని ఫిఫ్త్ హౌస్లో పిల్లలు లేకపోవడానికి కూడా ఆస్కారం కలిగించేటువంటి కాంబినేషన్. ఇక సిక్స్త్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే ఇది శనికి చాలా మంచి ప్లేసు, ఉద్యోగంలో బాగా రాణిస్తారు, చిన్న స్థాయిలో ఉద్యోగంలో జాయిన్ అయ్యి చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు, పట్టుదలతో నిజాయితీతో పనిచేస్తూ సంస్థలో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు, అందరూ కూడా వారిని ప్రేమిస్తూ ఉంటారు. ఆ సంస్థలో ఉన్నవారు వారి యొక్క హార్డ్ వర్క్ను చూసి కానీ, వారి యొక్క డిసిప్లిన్కి కానీ అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తుల్ని. వీరికి జాబ్లో చాలా మంచి సక్సెస్ అనేది లభిస్తుంది, కాంపిటీషన్లో కూడా సక్సెస్ని చూస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేస్తారు, కష్టించి పని చేస్తారు,
పాలిటిక్స్లో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. రాజకీయంగా కూడా వీళ్ళు చాలా ఎదుగుతారు. సిక్స్త్ హౌస్లో శాటర్న్ ఉన్నటువంటి వ్యక్తులు. అయితే కుజుడితో కనుక కలిసి శని సిక్స్త్ హౌస్లో ఉన్నట్టయితే కొంత అనారోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రవిశనిలో కనుక సిక్స్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెవెంత్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే కొంత మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సెవెంత్ హౌస్ స్వక్షేత్రమై శనిందులో కనుక ఉన్నట్టయితే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది, ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా వక్రించిన శని కావచ్చు, ఇలా నెగిటివ్గా ఉండేటువంటి శని కనుక సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే అపార్థాలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి వారి యొక్క మ్యారిటల్ రిలేషన్లో, వైవాహిక సంబంధాల్లో. అయితే ఫారిన్ జాబ్స్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు శని సెవెంత్ హౌస్లో ఉండి. అయితే శని కుజులు కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే వ్యాపారంలో ఎక్కువగా ఆటుపోట్లు, ధన నష్టము ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది శని కుజులు కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక శని ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే దీర్ఘాయుర్దాన్ని ఇస్తాడు, కానీ ఎప్పుడూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వైవాహికపరమైనటువంటి సమస్యలు ఇవి ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ ఎయిత్ హౌస్లో శాటర్న్ ప్లేస్మెంట్. అయితే ఫారిన్ లైన్లో సెటిల్ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాడు శని ఎయిత్ హౌస్లో ఉండి. అలాగే వారికి జ్యోతిషము ఇటువంటి ఆకలి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, వాటిలో కొంత ప్రవేశము ప్రావీణ్యం కూడా సంపాదించుకోగలుగుతారు. మంత్రసాధన వాటి వంటి వాటికి కూడా వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నైన్త్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే చాలా ధార్మికమైన ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఫారిన్ లైన్లో సెటిల్ అవ్వడానికి ఇది ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. వారికి ఎప్పుడైతే ఫారిన్ లైన్లో వెళ్తారో జీవితంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరు న్యాయాన్ని ధర్మాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఛారిటీ నేచర్ ఉంటుంది, ఛారిటీ ఇన్స్టిట్యూషన్స్తో కొంత అసోసియేషన్ ఉంటుంది. అలాగే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మతపరమైన సంస్థలు, దాంతో కొంత అనుబంధం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది ఆ వ్యక్తులకి నైన్త్ హౌస్లో శని ఉండడం వలన. ఇక టెన్త్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే ఇది శనికి చాలా మంచి ప్లేసు, కెరియర్లో రాణించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది శాటర్న్ యొక్క టెన్త్ హౌస్ ప్లేస్మెంట్. కెరియర్లో ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ సక్సెస్ వైపుకే వీడి యొక్క ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. నెగిటివ్గా శని ఉన్నప్పుడు మాత్రమే అధికారులతో ఎక్కువగా మనస్పర్ధలు, విరోధాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయినా కానీ టెన్త్ హౌస్లో శాటర్న్ ఉండడం వలన సక్సెస్ అనేది ఉంటుంది వారు చేసేటువంటి జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. అయితే జాబ్లో ఉన్నటువంటి వారికి ఉదాహరణకి వక్రించిన శని కనుక టెన్త్ హౌస్లో ఉన్నట్టయితే తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, ఎందుకంటే ఉన్న జాబ్లో ఆ వాతావరణం నచ్చక, మనుషులు నచ్చక వేరే జాబ్కు మారడము, ఇటువంటి పరిస్థితులు అనేవి తరచూ సంభవిస్తూ ఉంటాయి. ఇక లెవెన్త్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితుల్ని బాగా వీరు ఆదరిస్తారు, స్నేహాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు, తమ మేలు కోరుకునే ఫ్రెండ్స్ వీరికి ఎక్కువగా ఉంటారు. జీవితంలో మంచి సోషల్ స్టేటస్ అనేది ఉంటుంది, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు, గౌరవం ఉంటుంది సమాజంలో వీరికి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. బిజినెస్ కూడా ఎప్పుడు కూడా సక్సెస్ బాట పడుతుంది. జాబ్లో ఉన్నటువంటి వారు కూడా చాలా హై పొజిషన్లో చేరి ఆ పొజిషన్లో రిటైర్ అవుతూ ఉంటారు, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు శాటర్న్ లెవెన్త్ హౌస్లో. అయితే సంతాన పరంగా సంతానం లేకపోవడము లేదా సంతానం చాలా డిలే అవ్వడము ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు శని లెవెన్త్ హౌస్లో ఉండి. ఇక శని కనుక ట్వెల్త్ హౌస్లో ఉన్నట్టయితే ఫారిన్ లైన్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ బిజినెస్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడతాడు శని. అయితే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి శని యొక్క ట్వెల్త్ హౌస్ ప్లేస్మెంట్ వలన. మ్యారీడ్ లైఫ్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎప్పుడు నేను చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో కూడా శని కనుక జ్ఞాతికారకత్వం తీసుకున్నట్టయితే ఏ ఇంట్లో ఉన్నా కానీ ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలను కొంత నెగిటివ్గా ప్రభావితం చేస్తాడు. అలాగే శని ఉన్నటువంటి ఇంట్లో షష్ఠారూఢం కానీ అష్టమారూఢం కానీ ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో కూడా శని నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఇస్తాడు తన యొక్క మహాదశలో. కాబట్టి ఇక్కడ కొన్ని పాయింట్స్ని మాత్రమే క్లుప్తంగా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. శని 12 స్థానాల్లో ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి టాపిక్ మీద. కాబట్టి శని కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే అటువంటి సందర్భాల్లో బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఇన్వెస్ట్మెంట్ విషయంలో ముందుకెళ్ళి నిర్ణయాన్ని అమలుపరిచినట్టయితే విజయాన్ని వారు చూడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శని నెగిటివ్గా ఉన్నప్పుడు రిస్క్ అనేది తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయం తీసుకోవడం, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో
కొంత ఆలోచించి రిస్క్ లేని నిర్ణయాలు తీసుకోవడం అనేది వారికి మేలు చేసేటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.